ఇప్పుడు మన గల్లీకి ఒక పెద్ద లీడర్ వస్తున్నారు అనుకోరి. ఆఫీసర్లు ఏం చేస్తారు? దబ్బ దబ్బ రోడ్ల మీద మట్టి పోసి గుంతలు బొంతలు మొత్తం పూడ్చేస్తారు, మోరీలు సాఫ్ చేస్తారు, మంచి గణవట్టట్టు శుద్ధతోనే అద్దెలు గీస్తారు. అబ్బా ఇది మా బస్తా అని అనిపించేటట్టు సింగారిస్తారు. ఇగో సార్తో ఇది మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలి, ఏమేమి మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో కొందరితో ముందుగానే ప్రాక్టీస్ చేపిస్తారు. వీడికి మంచిగానే ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఇంతకంటే ఎక్కువ చేసేవారికి ఏమైందో ఓ పారు చూడరి. అనుకున్నట్టే అయింది పో. ఓవర్ యాక్షన్ ఆఫీసర్లకు ముక్కు తాడేసిండు సీఎం యోగి సారు. ముఖ్యమంత్రి ఏడికి పోయినా ఎర్ర గొంగలు లేచి వెల్కమ్ చెప్తుండ్రు ఆఫీసర్లు. గప్పట్ల అమర జవాన్ ఇంటికి వస్తుండని తెలిసి గోడలకు ఏసి ఇంట్లో టేబులు మంచం కుర్చీలు తెచ్చేసిండ్రు. సార్ వచ్చిపోగానే ఉడవిక్కపోయిండ్రు. సీఎం సారు సర్కార్ దావాఖానే చెక్కింగ్ వస్తుండని తెలిసి పేషెంట్లకు కూలర్లు పెట్టి సార్ ను కూల్ చేసిండ్రు. సార్కు తెలియదా సర్కార్ దావాఖానలా ఎసొంటి సవలతులుంటాయో? బయటికొచ్చి కార్ ఎక్కిండో లేదో కండ్లు మూసి తెరిచేంత చేపట్ల కూలర్లు మాయం. ఇక ఎలకలు పెట్టేటోళ్ల బస్తీకి వస్తుండని తెలిసి సబ్బులు షాంపూలు వంచిపెట్టిండ్రు శుద్ధిగా తానాలు చేసి తయారుగాండ్రని. అంటే ఏంది, వీళ్ళు నీటికి ఉండరనే కదా. ఏడికి పోయినా భయంగల కోడి బజాట్ల గుడ్డు పెట్టినట్టే చేస్తుండ్రు. అటు అఖిలేష్ అన్నర్స్ కోబట్టే, ఇటు మాయావతక్క మళ్ళా మళ్ళా తిట్టబట్టే. ఇక రేపు రేపు ఇంకేం ఉద్ధరకాలు చేస్తారో అనుకున్నట్టున్నాడు. ఓవర్ యాక్షన్ చేస్తే ప్రమోషన్లు కాదు, కొలువులు పోతాయి జాగ్రత్త అని గట్టి వార్నింగ్ ఇచ్చిండు ఆఫీసర్లకు. ఇక నన్న సక్కగా ఉంటారో.